మరి ఎప్పుడు ఉత్తర దశ ఉంటారు నెలకు 300 రూపాయలు జీతం ఉంటా కానీ నెలకు 300 కాదు ఇప్పుడు నెలకు 5 శేర వరహాలు ఇస్తాను రాయండి ఉత్తర శేర వచ్చారు ఆ ఉత్తర చదువుకున్నాను మరి నేను రాని రావడం దొరసాని వద్ద శివరానికి కొన్ని వెళ్తా కానీ మరి నా తల్లి ఎలా ఉండాలి నా చెల్లె ఎలా ఉండాలి మరి నా భార్య ఎలా ఉండాలని ఎవరు చెప్పు మాటలు వాళ్ళు చెప్పి వెళ్ళి పోదాం మరి ధన అతను చేర వచ్చాను ఇప్పుడు మహాలక్ష్మి వచ్చి మన ఇంటిలో అడుగుపెట్టే కానండి వంటారు సొమ్ములు పెడుతున్నారు కాలలో వస్తువులు పెడుతున్నారు పెట్టిన సొమ్ములు ప్రేమతో పెడుతున్నారు లక్ష్మి వచ్చి మన ఇంటిలో అడుగుపెట్టే కానండి ఆస్తి ఎంత సుధనం ధాన్యం భూములు జాగులు ఏదేమి మేడం కలిగినాడు అందుగురించి రాజులు వేషం కట్టారు వంటారు భూషణం ధరించుకున్నావు కాబట్టి ఇంటి పెద్దల తాలూసి ఎవరికి ఇవ్వాలి ఇంటి తాచే అడుగుతాను ఏమండి ఏమండి నిన్ను బుదిరిస్తాను బుదిరిస్తాను అయ్యా సుబ్బన్న కొనువెళ్ళిపోతాను కదా ఇంటి పెద్దలు దాల్సే ఇస్తారు కానీ మరి నిన్ను నేను పెళ్లి చేస్తున్నా కానండి మా ఇంటికి వచ్చావు ఇట్లా అడుగు పెట్టావు మా ఇంటి నువ్వు అడుగు పెట్టావు కాబట్టి మరి అప్పుడు కాస్త కోస్త మనకు ధనము ధాన్యము భూములు జాగలు వాసి అంతస్తులు ఉండేనా లేకుంటే బంగారు కారా
గాడి కాలు తీసి అలా వెచ్చింది సూపర్ ఆ ఇ బంగారు కాలు ఉంచకు ఆ ఎక్కడ నరుకు ఆ అప్పుడు కొద్దిగా పో ఉండే నాగ పూలు జాలి ఎద్ది ఎస్తాము మేకలు గొర్రెలు బాగానే ఉండే గాని ఎప్పటి నాన వట్టి కట్టి 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 జాలి పట్టిపోతారే పొలాలన్నీ ఇయ ఉండే గాని ఎప్పుడు వచ్చి ఇయ నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటి తీసుకొచ్చినాక अंदर कल पलवा बंगार धनमंत इपड़े अब श्रीमंतरा बीदवा इन श्रीमंत मस्त आस्तानी आस्ति अंत बुद्धपल सौंड पार्टी उल अंदर मल वाल मल होता है पलशन मीके मरी शिवराबी अूमल जागल वास्ती अंत उ लेकिन लेने वाले बंगार
మరి ఆయన మీ మోటర్ ఎక్కే మీది మోటర్ ఎక్కి నాకు నీకెట్లా బుచ్చులు వీలుతారు నువ్వు అడుగు పెట్టుతోడే చచ్చిపోయా మరి వీళ్ళు ఎట్లా బుచ్చిళ్ళు కొన్ని సంవత్సరాలు అయినా ఇంటి పెద్దలు తాళసేది అంటున్నావా ముండ కొడుకుంటే ఇంకా సంతానం అందుగా వస్తు రాజ కొడుకు ఎక్కడ పోయినవాడు ఎవరికి ఇస్తారంటే లక్ష్మికి మహాలక్ష్మి వచ్చింది కాబట్టి మన లక్ష్మి వచ్చాడు ఆస్తి అంత సుధాం ధాన్యం కలిగాలి మహాలక్ష్మికి ఇంటి పెత్తనం ఇస్తానని మరి వెళుతుందా రాజు పోయిన కన్నా కానీ చూసినా ఏమన్నాడో నీ కొడుకు సుబ్బయ్యాడు వాము మహాలక్ష్మి వచ్చిన కాల్చెల్లి ధనము భాగ్యము ఎండి బంగారం పెరిగిపోయింది ఇంటి తాళం చేసి లక్ష్మి వేద్దామని అనుకుంటాను ఇక నీ ఇలువ లేదు నా ఇలువ లేదు అత్త ఇలువ లేదు కొడలు ఇలువ లేదు నాకు సరే తాళం చేతి ఇచ్చిపోని ఇచ్చిపోయినాక తదుపరి దాన్ని పోర్లాడి పోడకూడదాం ప్రతి పోర లక్ష్మి చంపుదాం మన ఇద్దరం ఆ ఇంటి పోటర తాళ చేయి నీకున్నా దారే నాకున్నదారే ఆంటీ ఏంటి ఆంటీ ఏంటి అని నీకున్నదారే నాకున్నదారే ఇంటి పెద్ద తాళసి మహాలక్ష్మి సరే ధనాధను ధనధను మా లక్ష్మి వద్ద చేరు వచ్చాను మేడకి దిగిరాగడే మా లక్ష్మి అమ్మ మరి వంటి ధర బంగా చుట్టులో ఉన్నారు నేనేడు మెడ పైన ఉన్నారు మేడ కింది వచ్చాను మద్దలా మద్దలా మహాలక్ష్మి బావ నచ్చిన తలుపుది ఎన్నడూ ఏ రోజు లేదు మా బావ సుబ్బారావు మాట వినొస్తున్నది ఎందుకు బంగారుని వాళ్ళు ముట్టించుకొని చెమ్ముతో జన్ములు పట్టుకొని ఆ
పొందాను కుశల ధరించుకొని బాబయ్య గారు ఎక్కడి ప్రయాణం చేస్తున్నావని వద్దకి ఎందుకు వచ్చావు బాబయ్య అని అడుగుతున్నారు. మహాలక్ష్మి అమ్మ నువ్వు వచ్చావు మా ఇంట్లో అడుగు పెట్టావు. ధనము ధాన్యము ఎన్ని బంగారం ఆస్తి అంతస్తులు పెరిగిపోయాయి. చల్లటి తల్లివి మరి పరమ ప్రతిమతరాలి కాబట్టి శివగారి కొని వెళుతున్నావు వెళుతున్నా కాబట్టి ఇంటి పెద్దలు చాలా సరి ఎవరికి వారని నడవడానికి వచ్చానమ్మా. ఇంటి పెద్దలు ఇంటిలో ఆడబిడ్డ అత్తమ్మ నా తోటి ఏరాలు వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళకి ఏవచ్చుకో బావ నన్ను ఎందుకు అడుగుతున్నా వాళ్ళకి అండి పెత్తారు వాళ్ళకి ఇంటిలో పెద్ద వాళ్ళు ఉండగా ఇంటి పెద్దలు చాలా సరి నాకు చిన్నదానికి నాకు ఎందుకు అంటున్నావా చూసావా ఎంత చక్కని మాటలు ఎంత మధురమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నారు. మాట అంటే మాటే మా ఇంట్లో నువ్వు దేవుడు అమ్మా నీవు వచ్చిన కానుండి కడుపారు అన్నం తింటున్నాము కాలర వస్త్రం కడుతున్నారు నా తల్లి గాని నా చెల్లె గాని నీమైన కూడా సుఖ సంతోషంతో బ్రతుకుతున్నావు. అందు గురించి ఇంటి పెద్దలు చాలు చేయి మునుముందు నా భార్యకి ఇచ్చాను అచ్చుది రాలేదు నా తల్లికి ఇచ్చిన అచ్చుది రాలేదు కాబట్టి ఇంటి పెద్దలు తాను సరి నీకే ఇస్తాను నేను శివరాని కొలు వెళ్తున్నా కాబట్టి వస్తాను పోతాను నీకేమైనా బాధ వస్తే వాళ్ళ ప్రాణం ఇస్తాను అని వద్దని కొద్ది ఫైన్ విసిరేశాను. ఈ ఇంటిలో ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఇంటి ఆలోచనలు పొజిషను ఇంటి క్రమము పద్ధతులు నీకు తెలుసు వెళ్ళిపోతున్నావు మరి ఎప్పుడు వస్తావు నీ ఎన్నడు వస్తావు నాకే కష్టం వచ్చినాయి బాధలు వచ్చినా తల్లిదండ్రి నాకు లేకున్నా నన్ను రాకున్నా బావ సుబ్బారావు చక్కటి వాడున్నాడని నీ మీదనే నాకు ధీరధైర్యం ఉన్నది బావయ్య చిన్నరాని కొని వెళ్ళిపోతే నాకు తగరాని బాధలు వస్తాయి నీవెప్పుడు వస్తావు బావయ్య. మహాలక్ష్మి అమ్మ నువ్వు ఎప్పుడు వస్తూ పోవాలని శివరాని కొలు వెళ్తున్నావు కాబట్టి నాకు ఇంట్లో బాధలు వస్తాయి అవును అని చాలా బాధపడి ఏడుస్తున్నారు. మహాలక్ష్మి అమ్మ నీకు ఏ భావం వచ్చినా ఏ కష్టం వచ్చినా నిన్ను ఎవరేమన్నంటే వాళ్ళ ప్రారంభిస్తాను వాళ్ళ కొడుతాను వాళ్ళు తిడతాను కానీ శివరాని కొలు వెళ్తున్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే నిండుకుంటుంది అన్నము నిండుకుంట స్నానము చీకటి బట్టి హాకి విడవద్దు ముందపడి స్నానం వద్దు ముచ్చాలు ముగ్గు లేవద్దు ఏ రేడి వేడు అంతా మాలిపోయినా పట్టిదల బంగారు చుట్టులో ఉయ్యాలు ఒప్పుకుంటూ అతి ప్రేమతో ఉండాలి. అందుగురించి
ఖాళీ దాత సలాని వదిలిపగ వారే అస్త కిందని అస్త పైన అరికాలు ముల్లాడకుండా చల్లగా జీవించరండి బావా జీవన కొలువులో సుఖోపరంగా జీవించరండి ఇది వందనములు.